Greater Vishaka Municipal Corporation, 49వ ward పరిధిలోని స్థానిక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎడ్ల మర్యాదాసును కాదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరో వ్యక్తికి బీఫామ్ ఇవ్వడంపై 49వ ward తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంస్థ ప్రతినిధులు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమ మనోభావాలను గుర్తించకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు పార్టీ టికెట్ ఇవ్వడంపై పార్టీకి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీ కాదన్నా పార్టీ కట్టుబడి పనిచేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించి పార్టీకే బహుమతిగా ఇస్తామని అంటున్నారు. కార్యకర్తలకు మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటగా పార్టీలోని నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు మా నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మొదలు పెట్టానండి. ఆయన ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 1000 రూపాయలు వాళ్ళ అంత్యక్రియలకు కానీ ఇవ్వడం కానీ, గుడికి ఏదన్నా అవసరం అనగానే వాళ్ళకి సాయం చేయడం కానీ, ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా సరే దాసుగారి ఇల్లే తెచ్చండి. ఆ రోజు నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను. అదే రీతిలో నేను ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే మన యూత్ సంఘాలకు కానీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉందనగానే మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి చేయడం ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, పార్టీకి విష్ణు కుమార్ రాజు గారి ఎలక్షన్ కానీ గంటా ఎలక్షన్ కానీ నేను బయటకు వచ్చి చేశాను. గడప గడపకి వెళ్ళి చేశాను నేను ఎలక్షన్. ఆ ధైర్యంతో మేము వెళ్ళి అడగడం జరిగింది మాకు పార్టీ టికెట్ ఇవ్వండి అని. కానీ అక్కడ ఏం జరిగింది, పార్టీలో వార్డులో పెద్దలో 4 5 వాళ్ళు పేర్లు అందిన వాళ్ళు 4 5 ఉన్నారు. వాళ్ళ 5 పార్టీని నడిపిస్తున్నాము, మేమే పెద్దలమే అని ఒక మోనార్కీ రూల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటి, వాళ్ళందరూ ఒక మనిషిని తీసుకెళ్ళి అంటే మా పార్టీలో కాని మనిషిని తీసుకెళ్ళి పార్టీలో టికెట్ ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ బూత్ ప్రెసిడెంట్లు కానీ మొత్తం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి వాళ్ళందరూ ఏమన్నారు, రెండు రెబల్గానైనా నిన్ను గెలిపించి కన్ఫర్మ్గా మేము మళ్ళీ పార్టీలోకి తీసుకెళ్తామని అదే దమ్ముతో అదే ధైర్యం నాకు ఇచ్చారు. ఇచ్చి ఈరోజు వాళ్ళందరి కోరిక మేరకు నేను పార్టీలోకి వస్తాను, కన్ఫర్మ్గా గెలుస్తామని ఆ నమ్మకంతోనే వాళ్ళందరూ ఇచ్చిన నమ్మకం. ఈ అంటే పెద్దలందరూ ఏం జరిగింది వెనకలు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే కార్యకర్తలు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉండి నేను ముందుకెళ్తానండి.